సార్ నమస్తే. అయ్యా నమస్కారం. స్టేట్ పార్టీ ఏమో ఏం చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళే తగ్గించు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఇది ట్యాక్సీ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వీళ్ళే తగ్గించు అంటున్నారు. సార్ రెండు రెండు అంతకే సార్. కేసీఆర్ గారు అంతేనే ఆయన అంతేనే. ఈయన మీద ఆయన ఏడుస్తాడు ఆయన మీద ఏడుస్తాడు. ఎవడు బాగా చేస్తాడు లేడు దేశాన్ని. మా వికలాంగుని భారతదేశం గరిపోని రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి దేశాన్ని దోసుక తింటారు. ఎవడు చక్కగా లేడు. ప్రజలతో మార్పు రావాలంటే ప్రజల్నే మార్పు తేవాలా. సరైన నాయకుని మెంచుకోవాలా. సరైన నాయకుని తీసుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. లేకుంటే ఎక్కడ చూసినా కుటుంబం రాజ్యము, ఆయన కుటుంబం రాజు, ఎన్ని కుటుంబం, దేశం మాత్రం సర్వ నాశనం చేసి పెట్టేశారు. మళ్ళీ రావాలంటే నిజమైన నాయకుడు రావాలా, అప్పుడే ప్రజవాళ్ళు స్వచ్ఛమైన వస్తాడు. రైతు అంటాడు వాడు పెట్రోల్ అంటాడు, డీజిల్ అంటాడు పెట్రోల్ అంటాడు, రైతు అంటాడు లేకుంటే డ్రగ్స్ అంటాడు. ఇదంతా మార్పు రావాలండి. ముఖ్యమంత్రి జగన్ మార్పు రావాలి. ఏ ఒక్క గరిబోనా కలుస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఒక్క గరిబోనా? ఓ ఎమ్మెల్యే పోని భయం, మంత్రి గారు పోవాలంటే భయం, రైతు ఫామ్ హౌస్ ప్రజలు ఎవ్వడన్నా ఈ ఏడన్నా ఒక్క గరిబోని కలిసిండా గేట్ బయటకు వచ్చి పోని. 3 గంటల తర్వాత నేను 5-6 మంది ముఖ్యమంత్రి కలిసిన ఒక్క ముఖ్యమంత్రి 3 తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాడు. ఈయన ఎందుకు ఇయ్యాడు ప్రజల్ని? నా ఒక బాధ్యత చెప్పాలి ముఖ్యమంత్రికి. ఎప్పుడు అయింటాడు ఆయన? ఎప్పుడు బయటికి రాడు. ఆ ఫామ్ హౌస్ ప్రయోజనం లేకుంటే ఒక 5 మంది పెట్టుకొని మాట్లాడతాడు. చెయ్యయ్యా, నీకు అధికారం ఉంది. ఎప్పుడు నీ వాళ్ళ గురించి ఆలోచిస్తావు కానీ మా వాళ్ళ గురించి ఆలోచించావా? ఒకసారి అది అంటూ ఒకసారి ఇది అంటూ వాడంతగా ఉన్నాడు ప్రధానమంత్రి. ఈయనంతగా ఉన్నాడు. రెండు రెండే. ఇద్దరు మారిస్తే మాత్రం దేశం బాగుపడుతుంది. దేశం మార్పు రావాలంటే సరైన నాయకుడు పుట్టాలా. ఇప్పుడు ఉన్న పార్టీలు అవే కదా. స్టేట్లోనేమో టీఆర్ఎస్ పార్టీ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది. సో ఏ పార్టీ నమ్మే పరిస్థితి ఉంది మరి ఇప్పుడు? సార్ ఏ పార్టీ నమ్మట్లేదు సార్. నా బీజేపీ నమ్మట్లేదు, నా టీఆర్ఎస్ నమ్మట్లేదు. సరైన మొగుడు రావాలి దేశానికి. ఒక భగత్ సింగ్ అంటు రావాలా, లేకుంటే మళ్ళీ మహాత్మా గాంధీ పుట్టాలా, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టాలా? పుడితేనే ఈ దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా దేశం బాగుపడదు. దట్ ఈస్ కరెక్ట్గా చెప్తాను నేను. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుంది. నేను తిరిగి 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 చూశాను, ఏది లేదు. ఒక రాజు, ఒక సినిమాకి వస్తాడు రాజకీయం అంటాడు, ఇంకో నాయకుడు వస్తాడు రాజకీయం అంటాడు. ఎవడు బాగు చేయడు. తన జోబీలు నింపుకొని తన ఇంట్లో నింపుకొని కానీ ప్రజల్ని మాత్రం ఎవడు. ఏంటంటే 1000 రూపాయలు అంటే గ్యాస్ 1000 రూపాయలు ఎక్కడండి? వాడు తినాల గరివాడు మళ్ళీ కట్టెలపై సరే పవన్ కళ్యాణ్ చెప్పింది బాగుంది మళ్ళీ కట్టెలపై మేము వండుకోవాలని. కానీ ఎవడండి ఇది? దీన్ని ఎట్లా మార్పులు? ప్రధానమంత్రి కేసీఆర్ అంటాడు, కేసీఆర్ ప్రధానమంత్రి కానీ కేదవాని గురించి ఎవడు పట్టించుకోడు. ఇది వాస్తవము. ఇంకేమో చెప్పమంటారా? ఎలక్షన్ దగ్గర రాగానే మళ్ళీ హామీలు ఇస్తారు సార్. ఎలక్షన్ టైంలో మాత్రం మోడీ పెంచాడు. ఎలక్షన్ కానీ మోడీ పెంచుతాడు. ఆయన అంటూ నేను అంటాడు, ఆయన పెంచిండు నేనే తక్కువ పెంచాలా? నేను 1 రూపాయి తీసుకుంటున్నా అన్న. నిన్న ఏది తీసుకున్నాడు? 1 రూపాయి. మెడ్రాస్ ఒక తీరు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక తీరు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక తీరు ఉంటుంది, కలకత్తాలో ఒక తీరు ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో రకరకాలు ఉంటాయి పెట్రోల్ ధర. కానీ ఏది ఉన్నా కూడా అండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు రావాలా, ప్రధానమంత్రి దగ్గర మార్పు రావాలంటే మళ్ళీ భగత్ సింగ్ ముట్టాలా, మళ్ళీ మహాత్మా గాంధీ ముట్టాలా, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముట్టాలా? అప్పుడే దేశాన్ని మళ్ళీ సరైన నాయకుడు వస్తాడు. అప్పటిదాకా దేశం బాగుపడేది. ఒక్కడొక్కడు దోసుకొని తినుడే, గరీబోడు నాశనం అవుడే. ఉన్నోనికే నిన్న అన్నాడు వాడు, 1 కోట్ల రూపాయలు వేసుకున్న లండన్లో ఉన్నాను. అరెస్ట్ చేయి, నీకు లేదా అరెస్ట్ అధికారం లేదా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి లేదా? చెప్పు ప్రధానమంత్రికి ఎందుకు రావాలని అరెస్ట్ చేయమని. మా డబ్బులు ఎంత తీసుకొని బయట దేశాలు నిద్రపోతుర్రు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయదు? గవర్నమెంట్ పేదవాడికి తప్పు చేసేది కొట్టుతుంది, ఉన్నవాడు తప్పు చేసి ఎందుకు కొట్టుకోవు? 7 ఏళ్ళ నుంచి డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది. ఒక్క యాక్టర్ని ఎవరన్నా అరెస్ట్ చేయించారు? కేసీఆర్ ఒక్క నాయకుడిని వాళ్ళని జైలు తెలిచిండా? పేదవాడు రోడిదామంటే వాడిని కొడతావు, పేదవాడిని తప్పు చేస్తే వాడిని కొట్టుకొని తీసుకోవద్దు, వాడిని ఎందుకు కొట్టవు? తెల్లారి నుంచి రాత్రి వరకు, రాత్రి స్టార్ట్ తెల్లారి స్టార్ట్ అయితే మళ్ళీ తెల్లారి వరకు బంకులు నడుస్తూ ఉంటుంది, వైనింగ్స్ నడుస్తూ ఉంటుంది. అంటే మీకు కావాల్సిన లాభం దేశం ఏమన్నా కానీ డబ్బు కావాలా? మీరు మాత్రం మెంచుకోండి, ఇష్టం మెంచుకోర్రి, ఎవరు అడగటం లేడు. అయినా సరే సార్, ప్రజల్లో మార్పు రాకపోని గల కారణం? ప్రజల్లో మార్పు రావాలంటే ఇదే సార్, నేను ఇది చేస్తున్నా నువ్వు అది చేస్తున్నా. ప్రజలు కాగానే ఏముంది, వాడు ఎలక్షన్ టైంలో వానికి 1000 కోట్లు ఖర్చు పెడతాడు, దీన్ని దాయిస్తారు, ఓట్లు వేసుకుంటారు. ప్రజల మార్పు రాదండి. ప్రజల మార్పు రావాలంటే ఎవడు ఓటు వేయదు, ఎవడు ఓటు వేయదు. మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ భగత్ సింగ్ మహాత్మా గాంధీ కానీ బిఆర్ అంబేద్కర్ పుడితేనే దేశంలో బాగుపడుతుంది.
అప్పటిదాకా భారత దేశము ఇటు అరకతనే దేశం ఉంటుంది. బయట రాష్ట్రాలు కొట్టాడుకుంటే పెట్రోల్ ధర పోని, మన ఐదు రాష్ట్ర ఎలక్షన్ ఉంటే పెట్రోల్ ధర పెంచాడు మోడీ. వాళ్ళు ఎలక్షన్ కానీ ధర పెంచేస్తాడు, గ్యాసులు పెంచేస్తాడు, 500 మార్చేస్తాడు, 20 రూపాయలు 2000 రూపాయలు మార్చేస్తాడు. ఉండేవారికి మాత్రం ముందు చెప్పేస్తాడు మీరు మార్చుకోరు, ఇక పేదవాడైతే బ్యాంకులన్నీ లైన్ల మీద ఉండాలి. ఇది మరీ మోసము సార్. దయచేసి దయచేసి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కొడుతున్నా, మా తెలంగాణ నువ్వే బాగు చేయాలా, నీతో కాకపోతే వదిలేసి చిన్న పండుకోనైనా పామాజం అనుకుంటావా, రైతు మూల పండుకుంటానని మా పేదవాళ్ళని కడుపు కొట్టగానైనా ఇదేంది నేను పెట్రోల్ ఇది నువ్వు అంటూ రూపాయి పెంచినంటూ 7 ఏళ్ళు చెన్నై రోజులు పెంచాలి పెట్రోల్. మోడీ నువ్వు ఎందుకు ధర్నా చేయవు? నువ్వు రైతుల గురించి ఢిల్లీ వరకు ధర్నా చేస్తున్నావు కదా, పెట్రోల్ బంక్ గురించి ఎందుకు ధర్నా చేయడు? మోడీ కేసీఆర్ గారు ఎవరు చేయడండి? అల్టిమేట్గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆ పార్టీ బీజేపీ ధర్నా చేస్తా ఉంది. సార్ నువ్వు ఇక్కడ బండి సంజయ్ గారు డైవర్ట్ చేస్తాడు, ఈయన రైతులు కొనడు గింజలు కొన్నాడని, ఆయన ఏమంటాడు కొనుమంటాడు, ఆయన ఏమంటాడు ఇలా నేను చెప్పినందుకే గింజలు కొంటున్నా అంటాడు. ఎక్కడండి మళ్ళీ ఇన్ని రోజులు బండి సంజయ్ ఎక్కడ పోయిండు, కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు? నువ్వు ఢిల్లీలో వాడు కొనుక్కుంటే నువ్వు ఇలా కొంటా అంటున్నావు, నేను ధర్నా చేసేందుకు కొన్నాడా నేను అంటాడు. ప్రజలని మోసం చేస్తారు సార్, జనాలను మోసం చేస్తారు. దయచేసి ప్రజలారా మీ దాంట్లో మార్పు రావాలా, మీరు మారితేనే దేశం బాగుతుంది, లేకుండా రాదు. దేశం ఇట్టే ఉంటుంది, ఒక్కడు ఒక్కడు పిలుచుక తిన్నా ఒకడొకడు కొట్టుక సచ్చు రోజులు ఉంది. ఇవ్వనికి ఉద్యోగాలు లేవు, ఏవనికి ఉద్యోగాలు లేవు, తెలంగాణ వచ్చినాక ఇవ్వనికి ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగం అంటాడు ఆ ఉద్యోగం ఏది లేదు సార్. దేశం నాశనం, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. ఈ మోడీ గారు మారాలా కేసీఆర్ గారు మారితే, మేము మారాలంటే ప్రజలు మారపాలా, నేను మార్చు నువ్వు మార్చు కాదు, ప్రజలు ఆలోచించాలా మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం ఆలోచిస్తేనే అవుతుంది. వాడిని తాగి తినిపించగానే వానికి వానికి చేయబడుతుంది. జెండా ముఖ్యం కాదు, మన పిల్లలు ఏమవుతారు, మన బతుకులు ఏమవుతుంది, మనం ఇక్కడ ఉన్నాము సార్. నేను 60 ఏళ్ళు చూస్తున్నా, పేదవాడు పేదవాడు ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నవాడు ఉన్నాడు, అదే గుడిసెలు ఉన్నాడు, అదే గుడిసె, కానీ ఏమంటే డబుల్ బెడ్రూమ్. ఏది లేదు సార్, ఉన్నవానికే వాళ్ళ వాళ్ళకే డబుల్ బెడ్రూమ్, లేనివానికి ఏం లేదు. అదే సార్, ఇంకేం చెప్పమంటారు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.